టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ బాహుబలితో తెలుగు సినిమా దశ దిశను మార్చేసి సాహోతో సత్తా చాటారు. పానిండియా స్టార్ గా మారిపోయి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ పానిండియా స్టార్ కలిసి చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. సలార్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక బాలీవుడ్ డెబ్యూ ఆదిపురుష్ కమిటై ఇటీవలే తన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు డార్లింగ్. తర్వాత ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్టుకే మొదలు పెట్టారు. సందీప్ రెడ్డి వంగతో ఏకంగా 8 భాషల్లో స్పిరిట్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ 25వ సినిమా ఇది. సలార్ సినిమా కోసం డార్లింగ్ రెమ్యునరేషన్ గురించి రకరకాల వార్తలొచ్చాయి, కానీ అఫీషియల్గా ఎలాంటి న్యూస్ రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ సలార్కి ఎంత తీసుకుంటున్నారో వివరాలు తెలిసాయి. అక్షరాల 100 కోట్ల రూపాయల పారితోషికం, దాంతోపాటు 10% థియేట్రికల్ షేర్ తీసుకుంటున్నారు పానిండియా స్టార్ ప్రభాస్. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ బాహుబలితో తెలుగు సినిమా దశ దిశను మార్చేసి సాహోతో సత్తా చాటారు. పానిండియా స్టార్ గా మారిపోయి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ రాధేశ్యామ్ తర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నారు. కేజీఎఫ్ డైరెక్టర్ పానిండియా స్టార్ కలిసి చేస్తున్న ఈ సినిమా మీద అంచనాలు మామూలుగా లేవు. సలార్ షూటింగ్ స్టార్ట్ అయ్యాక బాలీవుడ్ డెబ్యూ ఆదిపురుష్ కమిటై ఇటీవలే తన పార్ట్ షూటింగ్ ఫినిష్ చేశారు డార్లింగ్. తర్వాత ప్రెస్టీజియస్ పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్టుకే మొదలు పెట్టారు. సందీప్ రెడ్డి వంగతో ఏకంగా 8 భాషల్లో స్పిరిట్ అనౌన్స్ చేశారు. ప్రభాస్ 25వ సినిమా ఇది. సలార్ సినిమా కోసం డార్లింగ్ రెమ్యునరేషన్ గురించి రకరకాల వార్తలొచ్చాయి, కానీ అఫీషియల్గా ఎలాంటి న్యూస్ రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ప్రభాస్ సలార్కి ఎంత తీసుకుంటున్నారో వివరాలు తెలిసాయి. అక్షరాల 100 కోట్ల రూపాయల పారితోషికం, దాంతోపాటు 10% థియేట్రికల్ షేర్ తీసుకుంటున్నారు పానిండియా స్టార్ ప్రభాస్.